फ्रेंड्स वीडियो लो गोंगूर पप्पु लेदा पुंटकूर पप्पुनी एला चेयालो चूपिंचबोतुन्नानु మీరు అనుకుంటూ ఉంటారు ఇది వెరీ కామన్ రెసిపీ కదా దీన్ని మళ్ళీ స్పెషల్గా చూపించాల్సిన అవసరం ఏంటి అని ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మా అత్తయ్య రెసిపీ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే రైస్లోకైనా జొన్న రొట్టెలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు షూర్గా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ గోంగూర పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా అరకప్పు కాబులి శనగల్ని ముందు రోజు రాత్రి శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇవి సుమారుగా 125 గ్రాముల వరకు ఉంటాయి వీటిని కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి మనం ఎప్పుడు పప్పు చేసుకోవాలనుకుంటామో దానికి కనీసం 6 గంటల ముందు ఈ శనగల్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తున్నానండి ఈ శనగలు బాగా నానిపోయాయి చూశారు కదా పెద్దగా అయిపోయాయి ఇవి బాగా నానిపోయాయండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ఒక కప్పు శనగపప్పుని వేసుకోవాలండి మనం అర కప్పు కాబులి శనగలు తీసుకున్నాం కదా దానికి డబుల్ ఒక కప్పు శనగపప్పును వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని మనం నానబెట్టుకున్న కాబులి శనగల్ని ఈ శనగపప్పులోకి వేసుకొని వీటిని ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకోవాలండి తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకొని కనీసం 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ 2 పెద్ద కట్టల గోంగూరని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఇప్పుడు వెంటనే కలపకూడదండి ఇది ఫుల్ గా ఉంది కదా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ ఆకు కాస్త లోపలికి వెళ్ళిపోతుందండి అప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం ఈ పప్పులోకి తాలింపు పెట్టుకోమండి సో అందుకనే నేను ఆయిల్ కాస్త ముందే ఎక్కువగా వేశాను మా అత్తయ్య గారు అలానే చేసేవారు సో నేను అలానే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఆకుని బాగా ఉడికించుకోవాలండి ఇది దగ్గరికి అయ్యి బాగా మెత్తగా ఉడికిపోవాలి ఒకవేళ ఈ ఆకు మీకు మొత్తం మెత్తగా ఉడకట్లేదు అనుకుంటే దీన్ని ఒక పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలండి ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు 1/2 స్పూన్ మెంతి పొడి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలని ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి నేను ఇక్కడ సుమారుగా 20-25 మిరపకాయల్ని ఉప్పు వేసి మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను పచ్చిమిరపకాయల్ని మిక్సీ చేసుకునేటప్పుడు దానికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్నానండి అందుకని ఎక్స్ట్రాగా సాల్ట్ వేయట్లేదు ఇప్పుడు ఈ గోంగూరని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి పప్పు ఉడికిందేమో చెక్ చేసుకుందామండి ఈ పప్పు కాబులి శనగలు ఉడికిపోయాయండి ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఈ పప్పులో వేసేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఈ పప్పులోకి మనం తగినంత వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేసుకుందామండి ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తిరిగి ఈ పప్పుని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి మీకు పప్పు ఒకవేళ సరిగ్గా ఉడకలేదు అనుకుంటే మీరు మళ్ళీ కుక్కర్ మూత క్లోజ్ చేసి 2-3 విజిల్స్ పెట్టి కూడా ఉడికించుకోవచ్చండి ఇప్పుడు ఈ పప్పు మొత్తం బాగా ఉడికిపోయింది అంతేనండి ఎంతో టేస్టీ గోంగూర పప్పు మా అత్తయ్య స్టైల్లో రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి